ప్రేమ రెండక్షరాల పదం కానీ ఇదేమైనా చేయిస్తుంది ప్రేమకు కులం మతం జాతి వర్గభేదాలుండవు కేవలం మనసు మాత్రమే చూస్తుంది ప్రేమించిన వారు ఒక్క క్షణం దూరంగా ఉన్నా కొన్ని యుగాలు గడిచినట్లు అనిపిస్తుంది వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళేలా చేస్తుంది ఇప్పుడంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది లవర్స్ ఎంత దూరంలో ఉన్నా వాట్సప్ చాట్స్ వీడియో కాల్స్తో ఒకరినొకరు టచ్లో ఉంటున్నారు కానీ ఇవేమీ లేని రోజుల్లో ఓ ప్రియుడు తన ప్రేయసి కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు ఎక్కడో స్వీడన్లో ఉన్న లవర్ను కలిసేందుకు ఒకట్రెండు కాదు ఏకంగా పదకొండు వేల కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కి ఆమె చెంత వాలిపోయాడు ఇదేదో రియల్ స్టోరీ అనుకుంటే పొరపాటే రియల్ లైఫ్లో జరిగిన ఓ సైకిల్ ప్రేమ కథ ఇది ఇంతకీ ఎవరా ప్రియుడు ఏంటా వీర ప్రేమ కథ కుమార్ మహానంద్య ఇతడే ఈ స్టోరీలో హీరో పీకే సొంతూరు ఒడిశా నిరుపేద కుటుంబం తల్లిదండ్రులకు ఆయన ఎనిమిదవ సంతాన్ నుంచి కళలంటే చాలా ఇష్టం ఉండడంతో పెయింటింగ్ నేర్చుకున్నాడు పై చదువుల కోసం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లాడు ఓ పక్క చదువుకుంటూనే మరోవైపు బతుకు తెరువు కోసం కన్నాడ్ ప్లేస్లో బొమ్మలు గీసే పనిచేసేవాడు అప్పటికీ అతనికి ఇరవై నాలుగేళ్లు అలా కష్టపడి డిగ్రీ పూర్తి చేశాడు చదువుకునే రోజుల్లో పీకే ఏ అమ్మాయి వైపు కన్నెత్తి చూడలేదు కాని ఓ రోజు పెయింటింగ్ వేస్తుండగా అతని కళ్ళ ముందు చార్లెట్ వన్స్ సెడ్విన్ ప్రత్యక్షమైంది చార్లెట్ వాన్ సెడ్విన్ ఓ ఫారినర్ స్వీడన్లోని బోరస్ ప్రాంతానికి చెందిన ఆమె కోటీశ్వర్రాలు తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది ఫ్రెండ్స్తో కలిసి ఇండియా టూర్కు వచ్చిన చార్లెట్ ఓ రోజు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్కు వెళ్ళింది అక్కడ వీధుల్లో షాపింగ్ చేస్తూ రోడ్డుపై బొమ్మలు వేస్తున్న మహానందియాను చూసింది ఆ బొమ్మలు చార్లెట్ను బాగా ఆకర్షించాయి ఎవరినైనా కొన్ని నిమిషాలు చూస్తే వారిని అచ్చుగుద్దినట్లు బొమ్మగీసే టాలెంట్ మహానందియా సొంతం పదంటే పదే నిమిషాల్లో బొమ్మ గీసి ఇచ్చేసేవాడు అతని టాలెంట్ చూసిన చార్లెట్ తన బొమ్మ వేయమని మహానందియాను అడిగింది ఆమె అడిగిన వెంటనే పది నిమిషాల్లో బొమ్మను వేసి ఇచ్చాడు అయితే ఆ బొమ్మ చార్లెట్కు నచ్చలేదు దీంతో ఆమె ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది దీంతో మహానందియ చాలా ఫీల్ అయ్యాడు మరుసటి రోజు చార్లెట్ తన ఫ్రెండ్స్తో కలిసి మళ్లీ వచ్చింది మహానందియ వెంటనే ఆమె దగ్గరకు వెళ్లాడు నేను వేసిన బొమ్మ నచ్చలేదా అని అడిగాడు ఆమె అడ్డంగా తలూపింది పది నిమిషాల్లో గీసే బొమ్మ కాదు పర్ఫెక్ట్గా ఉండే బొమ్మ కావాలని అడిగింది దీంతో ఇంకో ఛాన్స్ ఇస్తే తన టాలెంట్ ఏంటో చూపిస్తానని మహానందియ ఆమెతో అన్నాడు తన స్నేహితులు కూడా ఒక ఛాన్స్ ఇద్దాం అని చెప్పడంతో సరేనని ఒప్పుకుంది అప్పుడు మరింత శ్రద్ధతో ఐదు పాటు కష్టపడి చార్లెట్ బొమ్మ గీశాడు ఆ పెయింటింగ్ చూసి ఓకే పర్లేదులే అని పది రూపాయల చేతిలో పెట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది తాను గీసిన బొమ్మను మెచ్చుకోకపోవడంతో మహానందయ్య మరింత బాధపడ్డాడు తన బొమ్మలు ఆమెకు ఎందుకు నచ్చడం లేదని ఆలోచించాడు అప్పుడే తాను చేస్తున్న తప్పేంటో తెలుసుకున్నాడు వెంటనే తన దగ్గరున్న డబ్బంతా పెట్టుబడిగా పెట్టి ఖరీదైన కలర్ పెన్సిల్ కొన్నాడు చార్లెట్ కోసం ఎదురు చూడ్డం మొదలుపెట్టాడు ఓ రోజు అకస్మాత్తుగా తాను మళ్లీ షాపింగ్ చేస్తూ కనిపించింది అంతే వెంటనే మహానందియ ఆమె దగ్గరకు వెళ్ళి మీరు నాకు డబ్బులు ఇవ్వకండి చివరిసారిగా ఒక ఛాన్స్ ఇవ్వండి నేను మీ బొమ్మ మరింత అందంగా గీస్తానని చెప్పాడు ఒకవేళ అది మీరు బాగోలేదంటే జీవితంలో ఇక బొమ్మలు వేయడం మానేస్తానని చెప్పాడు ఎట్టకేలకు ఆమె ఓకే చెప్పడంతో పీకే రంగంలోకి దిగాడు ఆమె ఫోటోలో కూడా రానంత అందంగా బొమ్మ గీశాడు అది చూసి ఆమె అతడికి ఫిదా అయిపోయింది మహానందియ కూడా ఆమెకు పడిపోయాడు ధైర్యం చేసి ఆ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేశాడు కానీ ఆ తర్వాత ఎక్కడ పోలీసులకు కంప్లైంట్ ఇస్తుందో అని భయపడ్డాడు కానీ విచిత్రంగా అతని ప్రపోజల్కు అమ్మాయి కూడా ఓకే చెప్పేసింది ఇరవై రోజుల్లోనే ఇద్దరూ ప్రేమ సాగరంలో మునిగిపోయారు తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పేందుకు మహానందియా చార్లెట్తో కలిసి సొంతూరుకు వెళ్లాడు చార్లెట్ ఫారినర్ కావడంతో ఆ ఊరి వారంతా ఆమెను చూసేందుకు ఎగబడ్డారు ఒక దళిత యువకుడు ఆమెను తీసుకురావడంతో అందరూ అవాక్కయ్యారు మహానందియ తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పడంతో వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అటు చార్లెట్ పేరెంట్స్ కూడా వీరు ప్రేమను అంగీకరిస్తారన్న నమ్మకం ఉండడంతో గిరిజన సంప్రదాయం ప్రకారం ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు పెళ్లి అయిపోయిందిగా ఇక కథ సుఖాంతం అని అనుకుంటున్నారా కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది మూడు ముళ్ళు పడగానే చార్లెట్ స్వీడన్కు బయలుదేరింది తనతో పాటు వచ్చేయాలని మహానందియాను కోరింది అయితే తర్వాత వస్తానంటూ చెప్పడంతో తాను మాత్రమే స్వీడన్ బయలుదేరింది వెళ్తూ వెళ్తూ ఫ్లైట్ ప్రయాణ ఖర్చులకు అవసరమైన డబ్బు ఇవ్వగా మహానందియా వద్దని చెప్పాడు తాను ఎలాగైనా స్వీడన్ వస్తానని మాటివ్వడంతో చార్లెట్ తన దేశానికి వెళ్ళిపోయింది కొన్నాళ్లకు మహానందియ మళ్లీ ఢిల్లీ వెళ్లాడు భార్య జ్ఞాపకాలతో కొన్ని రోజులు గడిపాడు కానీ ఆమెను వదిలి ఉండలేకపోవడంతో స్వీడన్ వెళ్లాలని అనుకున్నాడు కానీ ప్రయాణానికి అవసరమైన డబ్బులే ఓ రోజు ఇదే ఆలోచనలో ఉండగా టక్కున ఓ ఐడియా వచ్చింది తను పెయింటింగ్ వస్తువులన్నిటినీ అమ్మేసి వచ్చిన డబ్బుతో ఓ డొక్కు సైకిల్ కొన్నాడు అంతే ఇక వెనక ముందు చూసుకోకుండా సైకిల్పై స్వీడన్ ప్రయాణం మొదలుపెట్టాడు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరి ఇరవై రెండున ప్రియురాలి కోసం సైకిల్పై స్వీడన్కు ప్రయాణం అయ్యాడు అప్పటికి అతని దగ్గర ఉన్నది కేవలం ఎనభై డాలర్లు మాత్రమే అవి ఏమాత్రం సరిపోవని తెలుసు అందుకే తన దగ్గరున్న కొన్ని పెయింట్ బ్రష్లను జోబులో వేసుకున్నాడు మధ్య మధ్యలో జనం బొమ్మలు గీస్తూ అందుకు ప్రతిఫలంగా వారిచ్చే డబ్బు ఆహారం తీసుకుంటూ ముందుకు సాగాడు మహానందియ ప్రయాణం నల్లేరుపై నడకలా సాగలేదు జర్నీలో ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకున్నాడు కాబూల్లో అయితే కడుపు నింపుకునేందుకు ఏకంగా నమ్ముకున్నాడు అయినా తగ్గేదేలే అని జర్నీ కంటిన్యూ చేశాడు తన సైకిల్ ప్రయాణం గురించి ఎక్కడి వరకు చేరుకున్న విషయాన్ని మహానందియా కు లెటర్ రాసి చెప్పేవాడు అప్పట్లో పోస్ట్ రెస్టంటే సర్వీసులు మనం ఎక్కడుంటే అక్కడకు లేఖలు చేరవేసేవి అలా భార్య భర్తలిద్దరూ కమ్యూనికేట్ చేసుకునేవారు నాలుగు నెలలు గడిచాయి టర్కీ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీదుగా ఎట్టకేలకు లవ్ జర్నీ పూర్తి చేశాడు స్వీడన్ చేరుకునే వరకు మనసు నిబ్బరం చేసుకున్న మహానందియా ఆ దేశంలో అడుగు పెట్టాక ఇక ఆగలేకపోయాడు వెనిస్లో రైలెక్కి గుటెన్బర్గ్ స్టేషన్లో దిగాడు అప్పటికి అతని రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న చార్లెట్ పీకే రైలు దిగేసరికి అక్కడ ప్రత్యక్షమైంది ఇద్దరు ఒకరినొకరు చూసుకొని మైమర్చిపోయారు తన కోసం ఏకంగా పదకొండు వేల కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించి వచ్చిన మహానందియాను చూసి చార్లెట్ కన్నీళ్లు ఆగలేదు ఆ తర్వాత సువిశాల ఎస్టేట్లో వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు ప్రస్తుతం చార్లెట్ వయసు అరవై ఒక్కేళ్లు మహానందియాకు అరవై ఐదేళ్లు చార్లెట్ మహానందియా లవ్ స్టోరీ గురించి చాలా కాలం తర్వాత వెలుగులోకి వచ్చింది కానీ మహానందియా సొంత రాష్ట్రం ఒడిశాతో పాటు చార్లెట్ సొంత దేశం స్వీడన్లోని గవర్నమెంట్కు ఎప్పుడో తెలుసట అందుకు ఈ రెండు ప్రభుత్వాలు మహానందియాను సత్కరించాయి ప్రస్తుతం ఆయన స్వీడన్ కల్చరల్ అడ్వైజర్ హోదాలో ఉన్నారు అంతేకాదు ఒడిశా ప్రభుత్వం కూడా వారి లవ్ స్టోరీ తెలుసుకుని ముచ్చటపడి స్వీడన్లోని ఒడిశా ప్రతినిధిగా ఆయనను నియమించింది ఇక తన లవ్ జర్నీని సక్సెస్ చేసిన ఆ పాత డొక్కు సైకిల్ను అపురూపమైన వస్తువుగా భావించి ఇప్పటికీ ఇంట్లో భద్రంగా దాచుకున్నారట మహానందియా చార్లెట్ దంపతులు